రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చలు మొత్తానికి ఫలించాయి. యుద్ధం ముగింపు దిశగా అడుగులు వేసేలా రెండు దేశాల మధ్య కీలక ఏకాభిప్రాయం కుదిరింది. టర్కీలోని ఇస్లాంబుల్లో జరిగిన చర్చల ఫలప్రదంగా సాగినట్టు రష్యా రక్షణ శాఖ సహాయ మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్ ప్రకటించారు. రాజధాని కీవ్ సహా మరో ప్రధాన నగరమైన చెర్నిహావ్ నుంచి సైన్యం ఉపసంహరణకు రష్యా అంగీకరించింది. శాంతి చర్చలపైన ఉక్రెయిన్కు మరింత భరోసా కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యలు మొదలుపెట్టి నెల రోజులు దాటిపోయాయి. ఈ నెల రోజుల్లో ఉక్రెయిన్పై రష్యా దళాలు వైమానిక దాడులు చేశాయి. ఎన్నో నగరాలను హస్తగతం చేసుకున్నాయి. యూరోప్ దశాబ్దాలుగా చూడని హింసాత్మక ఘటనలను ఈ నెల రోజుల్లో చూసింది. రష్యా మొదలుపెట్టిన ఈ దాడి వల్ల మాస్కోకు పశ్చిమ దేశాలకు మధ్య ఇక పూడ్చలేని దూరం ఏర్పడింది. ఈ ఒక్క యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం, ఆకలి చావులు మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ జవాబు బలమైన రష్యా సైన్యాన్ని ఉక్రెయిన్ కూడా అంతే ధీటుగా ఎదుర్కొంటుంది. డజన్కు పైగా ఉన్న మిత్ర దేశాలు, అమెరికా కూడా ఉక్రెయిన్కు పరోక్షంగా సహాయం అందిస్తున్నాయి. అన్నింటినీ మించి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ మాటలు ఆ దేశ సైన్యాన్ని అలుపెరగకుండా పోరాడేలా చేశాయి. ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ జనాభాలో పావు వంతు అంటే కోటి మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వలసపోయినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన పోలాండ్, మాల్గోవాకు కూడా చాలా మంది శరణార్థులుగా వెళ్ళిపోయారు.